నిన్న రాత్రి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. కెరీర్ ఆశాంతం, నన్ను ప్రేమించి మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 7:29 నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి అంటూ మహి ఓ వీడియో పోస్ట్ చేశారు. మహి వీడ్కోలుపై అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా మహి రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానుల హృదయం కాస్త ముక్కలైంది. ఊహించిన విధంగా మహి రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణాలు వెతికే పనిలో పడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ లో భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సారథి ఎంఎస్ ధోని షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన T20 ప్రపంచ కప్ వరకు పరిమిత ఓవర్ల క్రికెట్ లో కొనసాగాలని భావించారు. ఆ విజయంతో క్రికెట్ జీవితం నుంచి నిష్క్రమించాలని కోరుకున్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి అంతా తలకిందులు చేసింది. కరోనా వల్ల T20 ప్రపంచ కప్ వాయిదా పడటం, ఇప్పట్లో టీమిండియా వన్డే T20 సిరీస్ లో తలపడే అవకాశాలు లేకపోవడంతో మహి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం తెలుస్తోంది. September 19 ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభం కాబోతుండటంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా జట్టుకు మరోసారి టైటిల్ సాధించి పెట్టాలని ఎంఎస్ ధోని భావిస్తున్నారు. ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా మహి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలను సెలెక్టర్లు పరిగణిస్తారని, కుర్రాల కోసం ధోని తన స్థానం నుంచి తప్పుకు ని గత కొద్ది రోజులుగా క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ప్రస్తుత క్రికెట్ లో ధోనిని మించిన ఫినిషర్ లేడని మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మహి ప్రస్తుతం జట్టు సభ్యులతో కలిసి చెన్నైలో ఉన్నారు. అయితే ఎంఎస్ ధోని 2004లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ తో వన్డేల్లో అరంగేట్రం చేశారు. ఆ మ్యాచ్ లో మహి పరుగులేమీ చేయకుండా రన్అట్ అయ్యారు. ఇక చివరిగా గతేడాది జూలైలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో ఆడారు. ఇక టెస్టుల విషయానికి వచ్చినట్లయితే 2005లో శ్రీలంకతో మహి తొలి టెస్టు ఆడగా 2014లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడారు. అంతర్జాతీయ కెరీర్ లో ధోని 90 టెస్టుల్లో, 350 వన్డేల్లో, 98 T20 మ్యాచుల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఇక 2007లో జరిగిన ఐసీసీ T20 ప్రపంచ కప్ జట్టుకు తొలిసారి ఎంఎస్ ధోని నాయకత్వం వహించారు. పాకిస్తాన్ పై జరిగిన ఉత్కంఠ పోరులో ధోని సేన విజయం సాధించింది. అదే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన 7 మ్యాచుల వన్డే సిరీస్ కు మహి తొలిసారి కెప్టెన్ అయ్యారు. 2008లో టెస్టు సిరీస్ నిమిత్తం ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించగా అనిల్ కుంబ్లే గాయపడటంతో అప్పటి వరకు వైస్ కెప్టెన్ గా ఉన్న ధోని పూర్తి స్థాయి టెస్టు జట్టుకు కెప్టెన్ అయ్యారు. మహి నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు 2009 ఐసీసీ ర్యాంకింగ్స్ లో తొలి స్థానానికి చేరుకుంది.